ఈరోజే శ్రీ వైష్ణవ మాధ్య ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. ఈరోజు ఒక పురాణ కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం చేస్తూ నిష్ఠతో తపం చేసుకుంటూ ఉండేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాధర్షికన్యలు ఇంకా ఇతరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరి వల్ల తరచూ కూడా తపోభంగం కలుగుతూ ఉండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తన్ను చూస్తే గర్భం ధరిస్తారని శాపం పెడతాడు. ఆ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకరోజు ఆశ్రమంలో ప్రవేశించి పులస్త్యుణ్ణి చూడటం జరుగుతుంది. వెంటనే ఆమె గర్భం ధరిస్తుంది. భయంతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి తలవాల్చి నించుంటుంది. ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్లి ఆమెను స్వీకరించవలసిందిగా కోరతాడు. అందుకు పులస్త్యుడు అంగీకరిస్తాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుని కొడుకు కుబేరుడు. కుబేరుడు ధనాది దేవత. శ్రీ వెంకటేశ్వరుడు వివాహం కోసం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తూ ఉంటాడని హిందువుల నమ్మకం. సూత మహర్షి శౌనకాది ముళ్లకు చెప్పిన శ్రీ శివపురాణంలోని కుబేరుని కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నిట్లో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజు ఆదరణ పొంది రాజగురువుగా నియమింపబడతాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వల్ల జూదానికి బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలు పెడతాడు. తల్లైన సోమిదమ్మకు ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనంగా ఉండేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాల్లో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకపు చేస్తే ఆవిడ పుత్రప్రేమతో చదువుకోవడానికి గురువుగారి వద్దకు వెళ్లాడనో గుడికి వెళ్లాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధికి అడ్డు అదుపులేక ఇంటిలో నగలన్నీ దొంగలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. ఆ విధంగా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతన్ని నిలదీయడం, అతను జూదంలో గురునిధి వద్ద గెలుచుకున్నాడని చెప్పడంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజుదాకా కొడుకు ఏం చేస్తున్నది తనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యాబిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలిస్తాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చెయ్యలేకపోతాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించరు. చెంతలోనే ఉన్న గౌతమి నది దాటి పక్క ఊరుకు చేరుకుంటాడు. ఆ రోజు మహాశివరాత్రి. దాంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. జనమంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భగుడిలోకి వెళ్లాడు. చీకట్లో ఏమీ కనిపించక తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి వస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం రోజు చేసి
మరణించడం వల్ల గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకే జన్మానికి శివరాత్రి అంటారు. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం లంకా నగరాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండడానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడైన సుకేశుని కుమారులకి అంటే మాలి, సుమాలి, మాల్యవంతుడికి ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మవర్తనుడు. నర్మదా అనే అప్సరసకి సుందరి, కేతుమతి, వసుతి అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకానగర పాలకులైన ముగ్గురు ఈ ముగ్గురిని అంటే మాల్యవంతుడు సుందరిని, సుమాలి కేతుమతిని, మాలి వసుతిని వివాహం చేసుకుని లంకానగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితిమెరడంతో శ్రీహరి ఒకరోజు తన సుదర్శన చక్రాన్ని లంకానగరం మీదకి వదిలేశాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన పాతాళరాజు అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి కైకసి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలన్న కోరికతో విశ్రవని ఆశ్రమానికి వెళ్ళింది. దానితో ఆమెకు రావణాసురుడు జన్మిస్తాడు. తర్వాత రావణాసురుడు కుబేరునిపై దండెత్తి లంకను స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమివేస్తాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నించుని శివుణ్ణి మనసులో నిలుపుకుని తపస్సు చేస్తాడు కుబేరుడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముళ్ళోకాళ్ళు వ్యాపిస్తాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి రావణుడికి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల కూడిలా మారిపోతుంది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుణ్ణి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకానగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు శివుడు. ధనదుడవు, ధనదాతవు అయినా నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలు ఇచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు శివుడు. అందుకనే అధిక ధనం కలవారిని అపర కుబేరులు అంటారు. కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు ఎందుకు వచ్చిందో రామాయణంలో చెప్పబడి ఉంది. సీతాదేవిని బంధించిన రావణుడితో పరస్త్రీని గౌరవంగా చూడాలని, చెడు ఉద్దేశంతో చూడకూడదని, సీతమ్మని విడిచిపెట్టమని హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు రావణుడికి. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకా నగరం వెళ్ళినప్పుడు ఆవిడ్ని కుబేరుడు ఐమూలగా చూడగా ఆవిడ తేజస్సు వల్ల తన ఎడమకన్ను మాత్రమే మూసుకుని పోవడం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయడం, తద్వారా తన కన్ను పింగళవర్ణంలోకి మారిపోవడం వల్ల తనకి ఆ పేరు వచ్చిందని, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దని వ్రాసి పంపిస్తాడు కుబేరుడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే కళ్ళుపోతాయి అంటారు. తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని, జరిగిన సంఘటన వివరించి అమ్మవారిని అనుగ్రహించమని కోరడంతో ఆ రెండవ కన్ను మళ్లీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడికన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. ఎంతో విశిష్టమైన కుబేరుడికి సంబంధించిన శ్రీ శివపురాణంలోని, శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణంలోని ఈ కథలను వింటే చాలు.
జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం యక్షరాజాయ విద్మహి అలకాదీశాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఓం యక్షరాజాయ విద్మహి అలకాదీశాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ.